తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం జి దొందమూరులో జరుగుతున్న అక్రమ గావెల తవ్వకాలపై విచారణ జరిపించాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. హైకోర్టులో రిట్ తాన్ పిటిషన్ చేయడంపై హైకోర్టు దానిని స్వీకరించి దానిపై విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ తో విచారణ చేయించడం, దాదాపుగా 6.50 కోట్ల రూపాయల అపరాధ రుసుము వసూలు చేయాలని విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగిందని తెలిపారు. మైనింగ్ పైన విచారణ జరిపించాలని నేను హైకోర్టులో రిట్ వేయడం, హైకోర్టు నా రిట్ను స్వీకరించి దానిపైన విజిలెన్స్ డైరెక్టర్ జనరల్తో విచారణ చేయించడం, దాదాపుగా 6.5 కోట్ల రూపాయల వరకు అపరాధ రుసుము వసూలు చేయాలని విజిలెన్స్ హైకోర్టుకి నివేదిక ఇవ్వడం కూడా అందరికీ తెలిసిన విషయాలే. ఆ తర్వాత ఎవరైతే ఒక బినామీ లీజు హోల్డర్స్ ఉయ్యూరు వీర్రాజు, నెల్లిమర్ల శ్రీనివాసరావు, పాపం వాళ్ళిద్దరూ అమాయకులు, వాళ్ళని అడ్డుగా పెట్టుకొని ఇవాళ ఎవరైతే ఇక్కడ ఈ అక్రమ మైనింగ్ జరుపుతూ ఉన్నారో, ఎవరు జరిపేది అక్రమ మైనింగ్ జరిపేది మన గ్రావెల్ సింహం బిస్కెట్ రాణి, వీళ్ళు జరుపుతూ దానిపైన మరలా డివిజన్ బెంచ్లో ఒక అప్పీల్ వేయడం జరిగింది. డివిజన్ బెంచ్లో ఈ రిట్ పిటిషన్కి, రామకృష్ణారెడ్డి వేసిన రిట్ పిటిషన్కి విచారణ అర్హత లేదు కాబట్టి దాన్ని డిస్మిస్ చేయండి అని వాళ్ళు వేస్తే, సామెత చెప్పినట్టుగా మరి ఎవరు చెప్పి తీసుకుని వాళ్ళే కొట్టుకున్నట్టుగా అయ్యింది. ఇవాళ డివిజన్ బెంచ్ జరిగిన అన్యాయాన్ని, జరిగిన అక్రమాన్ని గ్రహించి ఏదైతే నేను కోరిన మేరకు కాపురం దానిలో మొదట సర్వే చేసి మరలా తర్వాత సర్వే చేస్తే ఏ విధంగా వ్యత్యాసం వచ్చిందో అదే విధంగా ఇక్కడ కూడా అదే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా మరలా విచారణ జరిపించాలి, తిరిగి రీసర్వే చేయించాలని మా అడ్వకేట్ ద్వారా డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడంతో దాన్ని సమ్మతించి ఇవాళ మరలా రీసర్వేకి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కాకినాడ ఈ నరసింహారెడ్డి గారు ఒక నోటీసు పంపించారు, 25వ తారీఖు అంటే బుధవారం డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టరు సర్వే అండ్ సెటిల్మెంట్స్ రాజమండ్రి, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మరలా దొంతమూరులో ఉయ్యూరు వీర్రాజు, నెల్లిమర్ల శ్రీనివాసరావు పేర్లను ఏదైతే లీజులు ఉన్నాయో ఆ లీజులకు సంబంధించి గ్రావెల్ అక్రమాలు ఏ విధంగా జరిగాయో దానిపైన సర్వే నిర్వహించడానికి వారు నిర్ణయం చేసి నాకు కూడా నోటీస్ పంపించి ఆ రోజు విచారణకి సర్వే జరుగుతున్నప్పుడు అక్కడ హాజరు కమ్మని తెలియజేయడం జరిగింది. మరి కోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఈ డివిజన్ బెంచ్లో పిటిషనర్స్ ఉన్నారో, అంటే ఉయ్యూరు వీర్రాజు, నెల్లిమర్ల శ్రీనివాసరావుల తరఫు ఒక ఉయ్యూరు వీర్రాజు గారు ఒకళ్ళే పిటిషనర్ అనుకుంటా, ఆయన తరఫు న్యాయవాది కూడా నేనేదైతే రామకృష్ణారెడ్డి విచారణకి రీసర్వే జరిగేటప్పుడు హాజరవ్వచ్చు కానీ అక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదని వారు కోర్టును కోరడం, కానీ కోర్టు ఆ అభ్యర్థన తిరస్కరించి విచారణకి రీసర్వే జరుగుతున్నప్పుడు హాజరైనప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది, అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే రీసర్వేకి హాజరవ్వాల్సిన పనే ఉంది కూడా అని చీఫ్ జస్టిస్ గారు ప్రశ్నించడం జరిగింది. మేము ఇందులో ప్రధానంగా ఒకటే జరిగేది, మొదట ఒక సర్వే జరిగింది, ఆ సర్వే సక్రమంగా జరగలేదు, కొంత ఏదైతే ఇవాళ లీజు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా జరిగింది అనేది మా భావన కాబట్టి మా డిమాండ్ ఒకటే, ఇవాళ సంపూర్ణంగా సమగ్రంగా పక్షపాతం లేకుండా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఇటు డిప్యూటీ డైరెక్టర్ గారు కానీ అటు వేడి సర్వే అండ్ సెటిల్మెంట్స్ కానీ పూర్తి పారదర్శకంగా విచారణ నిర్వహించి ఆ నివేదికని హైకోర్టుకు అందించమని మేము కోరతాం, దానికి వారు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరలా హైకోర్టుకి మా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ ఉన్నాం.